हेलो व्यूअर्स, वेलकम टू टेक शेयर्स। 5th जुलाई ट्यूसडे रोजु मार्केट लो निफ्टी अंड बैंक निफ्टी लो एलांटी चेंजेस वच्चाई, सपोर्ट पॉइंट्स एंटी, रेसिस्टेंट पॉइंट्स एंटी, अंड नेक्स्ट मार्केट डे 6th जुलाई रोजु निफ्टी बैंक निफ्टी लो एलांटी चेंजेस रावच्चु अने प्रिडिक्टेड मार्केट तो पाटु ఎవరైతే ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తారో ఆప్షన్ ట్రేడ్ కి సంబంధించిన కాల్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ తో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. సో ఓపెనింగ్ పాయింట్ ఈ రోజు 92 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. అయితే ఈ గ్యాప్ అప్ ఏంటి అంటే ప్రీవియస్ డే మార్కెట్ క్లోజింగ్ అనేది నిఫ్టీ యొక్క రెసిస్టెంట్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రెసిస్టెంట్ గురించి నెక్స్ట్ చెప్తాను. సో ప్రీవియస్ డే క్లోజింగ్ మార్కెట్ ఈ రెసిస్టెంట్ దగ్గర జరిగింది, అండ్ ఈ రోజు మార్కెట్ ఈ రెసిస్టెంట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. సో ఇక్కడ నుండి మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వడం వల్ల పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. అయితే ఈ రెసిస్టెంట్ అనేది చాలా రోజుల నుండి క్రియేట్ అవుతున్నాయి, అండ్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్. ఈ రెసిస్టెంట్ ని మార్కెట్ క్రాస్ చేసిన తర్వాత ఇందులో చిన్న కరెక్షన్ అయితే క్రియేట్ అయింది. అయితే ఈ కరెక్షన్ ని మార్కెట్ లో ప్రైస్ రిజెక్షన్ లా తీసుకోవాలా, లేదా మార్కెట్ లో ఇదొక సపోర్ట్ లా తీసుకొని ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుందా అనేది రేపటి మార్కెట్ లో మనం చూడాలి. అయితే ప్రీవియస్ గా ఇదే రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, ఇంతవరకు ఈ రెసిస్టెన్స్ ని ఒక్కసారైనా మార్కెట్ క్రాస్ చేసిందా, క్రాస్ చేసినప్పుడు ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో ఈ రెసిస్టెంట్ ని మార్కెట్ ఇప్పటి వరకు 2 టైమ్స్ ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఎలా అయితే ఇక్కడ జరిగిందో ప్రీవియస్ గా ఒకసారి ఇలానే జరిగింది. మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి ఈ గ్యాప్ మొత్తం ఆ ఒక్క రోజులోనే కంప్లీట్ చేసి, అండ్ నెక్స్ట్ డే నుండి ఇదే రెసిస్టెన్స్ ని మార్కెట్ ఫాలో అవుతూ లోయర్ డైరెక్షన్ లో కంటిన్యూ చేసింది. అయితే ఈ రోజు మార్కెట్ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసినట్లా, లేదా మళ్ళీ మార్కెట్ ఇదే రెసిస్టెంట్ నుండి లోయర్ డైరెక్షన్ లోకి వస్తుందా అనేది నెక్స్ట్ 2 to 3 డేస్ లో మనకు తెలుస్తుంది. అయితే మార్కెట్ చాలా రోజుల నుండి అంటే ఆల్మోస్ట్ 24th జూన్ నుండి సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఇదే రెసిస్టెంట్ దగ్గర హాల్ట్ అవుతూ ఉంది. సో ఈ రోజు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది, అండ్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తూ కరెక్షన్ ని క్రియేట్ చేసింది. అయితే ఈ రోజు మార్కెట్ ఎండింగ్ పాయింట్ అనేది సేమ్ రెసిస్టెంట్ లైన్ దగ్గర జరిగింది. ఇక్కడ మార్కెట్ దీన్ని సపోర్ట్ లా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఇదే లైన్ దగ్గర చాలా రోజుల నుండి హాల్ట్ అవుతూ ఉంది. సో దీన్ని రెసిస్టెంట్ లా తీసుకొని చాలా రోజుల నుండి ఇక్కడ హాల్ట్ అయ్యి ఈ పాయింట్ దగ్గర నిన్న మార్కెట్ ఎండ్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి మార్కెట్ లో ఒక స్వింగ్ క్రియేట్ అయ్యి ఇదే పాయింట్ దగ్గర ఈ రోజు మార్కెట్ ఎండ్ అయింది. అయితే రేపటి మార్కెట్ దీన్ని సపోర్ట్ లా తీసుకొని ఐదర్ పాజిటివ్ డైరెక్షన్ లో అయినా ఉండొచ్చు, లేదా అగైన్ మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి నెగిటివ్ డైరెక్షన్ లో అయినా ఉండొచ్చు. అయితే ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా మరి నెగిటివ్ డైరెక్షన్ ఉంటుందా అనేది ఎలా తెలుస్తుందంటే, ఒకవేళ మార్కెట్ గానీ దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటే మన మార్కెట్ బులిష్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు ఇది బ్రేక్అవుట్ గానీ అయ్యి నెగిటివ్ డైరెక్షన్ లో గానీ ఉంటే ఈ 15673 సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యి నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటే నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో 15257 ఈ పాయింట్ వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే అప్పటికి ఈ రెసిస్టెంట్ లైన్ ని మనం కన్ఫర్మ్ గా రెసిస్టెంట్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది అని ఫిక్స్ చేయలేము. మార్కెట్ ఇంకొంత టైం వరకు కూడా ఇదే రెసిస్టెంట్ దగ్గర హాల్ట్ అయ్యి ఆ తర్వాత బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ రివర్సల్ అయితే ఇప్పుడు మనం చెప్పలేము. ఒకవేళ కంప్లీట్ రివర్సల్ ని చెప్పాలి అంటే ప్రీవియస్ లో పాయింట్ ఏదైతే ఉందో 15257 ఈ పాయింట్ ని కూడా క్రాస్ చేసి నెగిటివ్ డైరెక్షన్ లోకి వచ్చిన తర్వాత మార్కెట్ కంప్లీట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు ఎవరైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశారో బెస్ట్ ఆపర్చునిటీస్ లా మనం చూసుకోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ నుండి ఒక ట్రెండ్ అనేది క్రియేట్ అయింది. ఈ పాజిటివ్ ట్రెండ్ బ్రేక్ అయిన తర్వాత ఈ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ కంప్లీట్ ఫాల్ ని క్రియేట్ చేసింది. సో ఎప్పుడైనా మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్ అండ్ ట్రెండ్ లైన్స్, జస్ట్ వీటిని మాత్రమే కన్సిడర్ చేస్తూ అంటే నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ని యూజ్ చేస్తేనే ప్రాఫిట్స్ వస్తాయి, దానివల్లనే ఎక్కువ సక్సెస్ఫుల్ ట్రేడ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కంప్లీట్లీ రాంగ్. జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్ అలాగే ట్రెండ్ లైన్స్, వీటిని బేస్ చేసుకొని కూడా స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు, బ్రేక్అవుట్స్ ట్రేడ్ చేయొచ్చు, అండ్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ట్రేడ్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ డేస్ లో ఉన్న మార్కెట్ ని అబ్జర్వ్ చేసినా మనకు అది క్లియర్ గా తెలుస్తుంది. జస్ట్ ట్రెండ్ లైన్స్ ని బేస్ చేసుకొని అవి బ్రేక్ అయినప్పుడు, లేదా ట్రెండ్ లైన్స్ ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటే సపోర్ట్ పాయింట్స్ దగ్గర బై చేయడం అండ్ రెసిస్టెంట్ లైన్స్ దగ్గర సెల్ చేయడం లాంటివి చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అండ్ బ్రేక్అవుట్స్ టైమ్ లో తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్అవుట్ అవుతుందో, అలాగే ఎప్పుడైతే రెసిస్టెంట్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో
పాజిటివ్ డైరెక్షన్ లో ట్రెండ్స్ తీసుకోవడం వల్ల మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ని యూజ్ చేయడం వల్ల మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం అంటే ఒక పొజిషన్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ పాయింట్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ట్రేడ్ చేయడానికి రెడీగా ఉన్నా కానీ పొజిషన్ తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. సో డెఫినెట్లీ రిస్క్ అనేది తీసుకోవాలి. ఒక ట్రేడ్ తీసుకుంటున్నారు అంటే రిస్క్ తీసుకోవాల్సిందే. సో ఆ రిస్క్ అనేది మీరు క్లియర్ గా తీసుకోండి. జస్ట్ ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజెస్, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ కానీ చేశారు అంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అయితే ఈ రోజు మార్కెట్ లో మూవింగ్ యావరేజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, మూవింగ్ యావరేజెస్ 50, 100, 200 ఈ 3 మూవింగ్ యావరేజెస్ ని ఆన్ చేసి చూస్తే 15 మినిట్స్ చార్ట్ లో మార్కెట్ ఓపెనింగ్ ఈ రోజు 3 EMAs కి పాజిటివ్ డైరెక్షన్ లో జరిగింది. అయితే 50 EMA దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ కొంతవరకు హాల్ట్ అయింది. అండ్ ఇది బ్రేక్ అయిన తర్వాత 100 EMA దగ్గర కొంత హాల్ట్ అయింది. అండ్ దెన్ 200 EMA దగ్గర వచ్చేసరికి మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో రేపటి మార్కెట్ ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ గానీ ఉంటే ఈ 200 EMA ని అలాగే ఈ రెసిస్టెంట్ ని ఈ రెండింటిని కలిపి సపోర్ట్ లో తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ గానీ రేపు బ్రేక్అవుట్ అయింది అంటే ఈ టోటల్ సపోర్ట్స్ అన్ని బ్రేక్అవుట్ అయ్యాయి కాబట్టి మార్కెట్ హెవీగా నెగిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో రేపటి మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎవరైతే ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తారో ఆప్షన్ ట్రేడ్ కి సంబంధించిన కాల్స్ అలాగే స్ట్రాటజీస్ ని చూస్తే ఇది నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్. అండ్ దీని ఎక్స్పైరీ వచ్చేసి 7th జూలై. సో రేపు ఎవరైతే ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఒకవేళ రేపు సపోర్ట్ పాయింట్ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో గానీ ఉంటే కాల్స్ బై చేసి ఉంచడానికి ట్రై చేయండి. అదే ఒకవేళ మార్కెట్ గానీ ఆ సపోర్ట్ పాయింట్ ని బ్రేక్ చేసి నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటే మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ రివర్సల్ ని సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ దగ్గర క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ పిఈస్ ని బై చేసి ఉంచడానికి ట్రై చేయండి. అయితే నెక్స్ట్ 2 to 3 డేస్ లో మార్కెట్ డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఈ రెసిస్టెంట్ ఆల్రెడీ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటే నెక్స్ట్ 2 to 3 డేస్ లో మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ట్రేడ్స్ కి సంబంధించిన కాల్స్ తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మళ్ళీ ఈ రెసిస్టెంట్ లైన్ కంటే కింద గానీ మార్కెట్ ఉంది అంటే మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ లో మనం ట్రేడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవర్ నైట్ ఒకవేళ ఆప్షన్స్ తీసుకోవాలి అన్నా కానీ నెక్స్ట్ 2 to 3 డేస్ వరకు వెయిట్ చేయండి. ప్రెజెంట్ మార్కెట్ లో డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. ఇది పాజిటివ్ వైపు కానీ నెగిటివ్ వైపు కానీ కన్ఫర్మ్ గా చెప్పడం కుదరదు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్, అలాగే ఆప్షన్ కాల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రేపటి ప్రిడిక్టెడ్ మార్కెట్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు రెసిస్టెంట్ లైన్ కి లోయర్ డైరెక్షన్ లోనే జరిగింది. అండ్ ఈ రెసిస్టెంట్ లైన్ ని క్రాస్ చేసిన తర్వాత ఇదే రెసిస్టెంట్ లైన్ ని సపోర్ట్ లా చాలా వరకు మార్కెట్ హాల్ట్ చేసింది. అంటే మార్కెట్ దీన్ని సపోర్ట్ లా తీసుకొని బ్రేక్ చేయడానికి చాలా సేపటి వరకు ఇదే ట్రెండ్ లైన్ దగ్గర హాల్ట్ అవుతూ ఉంది. అండ్ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ బ్రేక్ అయింది. అండ్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ మార్కెట్ ఫాల్ ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మార్కెట్ ఎండ్ అయిన పాయింట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ప్రీవియస్ సపోర్ట్. ఈ సపోర్ట్ లైన్ ఒకసారి మనం క్లియర్ గా చూస్తే ఇదే సపోర్ట్ లైన్ దగ్గర మార్కెట్ చాలా రోజుల నుండి హాల్ట్ అవుతూ ఉంది. సో ఈ సపోర్ట్ పాయింట్ ని మార్కెట్ చాలా రోజుల నుండి టెస్ట్ చేస్తుంది. ఇది రెసిస్టెంట్ అండ్ ఇది సపోర్ట్. ఈ ట్రయాంగులర్ ఫార్మేట్ లోనే మార్కెట్ చాలా రోజుల నుండి స్వింగ్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఓన్లీ ఈ అప్సైడ్ ఉన్న ఈ రెసిస్టెంట్ అండ్ డౌన్ సైడ్ ఉన్న ఈ సపోర్ట్ మధ్యలోనే కంప్లీట్ మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంది. అండ్ ఈ రోజు ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయినప్పటికీ ఇది ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ లాగా మార్కెట్ మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ లోకి వచ్చింది. అయితే డెఫినెట్లీ నెక్స్ట్ 2 to 3 డేస్ లో ఖచ్చితంగా ఈ సపోర్ట్ కానీ లేదా రెసిస్టెంట్ లైన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని అయితే క్రాస్ చేసి ఐదర్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్ అయితే తీసుకోవాలి. సో ఏ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అవుతుందో ఆ ట్రెండ్ లైన్ వైపే మార్కెట్ డైరెక్షన్ అనేది ఉండబోతుంది. ఒకవేళ రెసిస్టెంట్ కానీ బ్రేక్అవుట్ అయింది అంటే మార్కెట్ దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అలాగే సపోర్ట్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే దీని రెసిస్టెంట్ లా తీసుకొని మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉండబోతుంది. సో నిఫ్టీలో ఈ రోజు రెసిస్టెంట్ అనేది బ్రేక్అవుట్ అయింది అండ్ దాన్ని సపోర్ట్ లో తీసుకుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇది కంప్లీట్ గా బ్రేక్ అవ్వలేదు. అంటే ఒక క్లియర్ బ్రేక్అవుట్ అనేది జరగలేదు. అయితే ఈ రోజు మార్కెట్ ఎండింగ్ అనేది ఈ సపోర్ట్ అలాగే ఈ రెసిస్టెంట్ ఈ 2 ట్రెండ్ లైన్స్ మధ్యలో ఉంది. అండ్ నెక్స్ట్ 1 or 2 డేస్ లో కూడా ఈ 2 సపోర్ట్ లైన్స్ మధ్యలోనే మార్కెట్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఒక క్లియర్ బ్రేక్అవుట్ అనేది నెగిటివ్ కానీ పాజిటివ్ డైరెక్షన్ కానీ ఉంటుందో ఆ బ్రేక్అవుట్ కంప్లీట్ అయ్యి డైరెక్షన్ తీసుకున్న తర్వాత మార్కెట్ డైరెక్షన్ మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ ఎవరైతే ఆప్షన్ ట్రేడ్ చేయాలి అనుకుంటారో బ్యాంక్ నిఫ్టీలో ప్రెజెంట్ మార్కెట్ లో డైరెక్షన్ అనేది ఇంకా క్లియర్ గా తెలియట్లేదు. సో మీరు ఒకవేళ ఆప్షన్స్ లో ట్రేడ్ కానీ చేయాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ వాలటిలిటీ హెవీగా ఉండబోతుంది. అంటే బ్రేక్అవుట్ ఎటువైపు అయినా కానీ
మార్కెట్ లో మూవ్మెంట్ అయితే హెవీగా ఉండబోతుంది. అండ్ ఆ బ్రేక్అవుట్ అనేది నెగిటివ్ డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా ఉన్నప్పుడు జస్ట్ వోలటైలిటీ మాత్రం ఐడెంటిఫై చేసినప్పుడు దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ ఉంది. సో ఈ స్ట్రాటజీని కానీ మీరు యూజ్ చేశారు అంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నా నెగిటివ్ డైరెక్షన్ ఉన్నా మీరు ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆప్షన్ స్ట్రాటజీస్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. సో మీరు ఆ వీడియో ఓపెన్ చేసి దాంట్లో మీరు ఏ కాల్స్ తీసుకోవాలి, ఏ పుట్స్ తీసుకోవాలి అనేది చూడండి. అయితే మార్కెట్ నెక్స్ట్ 2 to 3 డేస్ లో ఈ బ్రేక్అవుట్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్పైరీ అంటే ఈ థర్స్డే ఎక్స్పైరీ కాకుండా 7th జూలై ఎక్స్పైరీ కాకుండా 14th జూలై ఎక్స్పైరీ తీసుకోండి. సో దట్ నెక్స్ట్ ఎక్స్పైరీ వచ్చే వరకు మార్కెట్ లో ఖచ్చితంగా డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అండ్ వాలటిలిటీ హెవీగా ఉంటుంది. మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్, అలాగే రేపటి ప్రిడిక్టెడ్ మార్కెట్ అండ్ ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి. సో ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.